శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ 6, 2022. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఆయనకి నివాళులర్పించారు. కువైట్లోనేటువంటి జై భీమ్ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఆయనకి నివాళులర్పించారు. కువైట్లోని ఓఫ్రా రోడ్లో దూరం మరియు సమయాన్ని సగటున లెక్కించేటువంటి P2P కెమెరాల్ని ఒక వారం రోజుల క్రితం ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఒక 4 రోజుల క్రితం మనం చెప్పుకున్నప్పుడు కేవలం ఒక 4 రోజుల్లోనే సుమారుగా 6000కు పైగా ఈ స్పీడ్ లిమిట్ని దాటిన వాళ్ళకి, అంటే క్రాస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన ఉల్లంఘనలు నమోదు చేసినట్టు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎన్ని కేసులు నమోదైనట్టు రిపోర్ట్ ఏదైనా ఇచ్చారు. గడిచిన ఒక 7 రోజుల్లో, అంటే నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ వారం రోజుల్లో సుమారుగా 11688 ఉల్లంఘనలు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అంటే ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే, అక్కడ స్పీడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాని కనుక క్రాస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నటువంటి దూరం, అలాగే వారు వస్తున్నటువంటి వేగం, ఈ రెండింటిని సగటున క్యాల్కులేట్ చేస్తుంది. క్యాల్కులేట్ చేసి వారిపైన ఉల్లంఘనలు అనేటువంటిది జారీ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఒక 11688 ఉల్లంఘనలు అనేటువంటిది నమోదు చేశారంట. కాబట్టి ఓఫ్రా రోడ్లో ఎవరైతే వెళ్తుంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళండి. ఓవర్ స్పీడ్ వెళ్ళినా లేదంటే లో స్పీడ్ వెళ్ళినా సరే ఈ విధంగా కెమెరా అయితే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక మసాజ్ పార్లర్ పైన కువైట్కి సంబంధించినటువంటి MOI అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు, PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు మరియు బలిదే వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి అక్కడ సుమారు ఒక 18 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ 18 మంది కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళ యొక్క వేషధారణ, అంటే వీళ్ళు మొహానికి మేకప్ వేసుకోవడం, విగ్గులు పెట్టుకోవడం, అలాగే ఆడవారికి సంబంధించిన దుస్తులు అనేటువంటివి ధరించడం, అలాగే వీరు చేసేటువంటి చేష్టలు కూడా అదేవిధంగా ఉంటాయన్నమాట. సేమ్ ఇంకా మీకు తెలిసిందే కదా ట్రాన్స్జెండర్స్ అంటే, ఇక మన తెలుగులో చెప్పాలంటే హిజ్రాల్ అనమాట. సో ఆ విధంగా వీళ్ళు వేషధారణ ఉంటుంది వేసుకుని అక్కడ మసాజ్ పార్లర్ని నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళు దాడి చేసినప్పుడు అక్కడ గమనించింది ఏమిటంటే, వీళ్ళు మసాజ్ పార్లర్లో వీళ్ళకి తగినటువంటి ఐడి కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ఐడి కార్డులో వీళ్ళు మసాజ్ పార్లర్లో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులుగా అందులో అయితే కనుక లేదు, అంటే నోట్ చేసి లేదు. అంటే మసాజ్ చేయాలంటే తప్పనిసరిగా దానికి ఒక లైసెన్స్ అంటూ ఉండాలి కదా, ఆ లైసెన్స్ అనేది వీళ్ళకి లేదు. దాంతోపాటు వీళ్ళు గమనించిందంటే అక్కడ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయంట. సో మసాజ్ పార్లర్లో బెడ్రూమ్లు ఎందుకు, సో బెడ్రూమ్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా ఎక్స్పైరీ అయిపోయినటువంటి క్రీములు మరికొన్ని ట్యాబ్లెట్స్ కూడా అక్కడ లభించాయంట. సో ఈ కారణం చేత వారందరినీ అదుపులో తీసుకున్నారు, వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో గత కొద్ది రోజుల క్రితం కూడా మనం ఇదే విధంగా చెప్పుకోవడం జరిగింది. ఇదే సాల్మియా ప్రాంతంలో ఈ విధంగా ట్రాన్స్జెండర్స్ అంటే ఆడవారి యొక్క దుస్తులు ధరించి ఈ విధంగా మసాజ్ పార్లర్ నిర్వహిస్తుండగా అదుపులో తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ అదే సాల్మియాలో ఈ విధంగా అదుపులో తీసుకోవడం జరిగింది. కువైట్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. చాలా చోట్ల ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ఇక కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 7వ తారీఖున, అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి శీతాకాలం ప్రారంభం కానుంది. అది ఒక 39 రోజులు ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా ఈసారి కువైట్లో వాతావరణం 0 డిగ్రీ సెల్సియస్కి పడిపోతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే కనిష్టంగా 0 డిగ్రీస్ వరకు చేరుకుంటుందంట, అంటే అంతటి చలి అయితేనే ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆల్ ముత్లా ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి జహరా గవర్నరేట్కి సంబంధించిన భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని ఆ అక్రమంగా మద్యం తయారు చేసినటువంటి ఆ క్యాంపెయిన్ అయితే కనుగొన్నారు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కంగుతున్నారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు తయారు చేస్తుంది ఆసామాషిగా ఏదో చిన్న చిన్న ఫ్యాక్టరీ అయితే కాదు, చాలా భారీ స్థాయిలో అయితే మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు గుర్తించి ప్రొక్లైన్ తీసుకొచ్చి మొత్తం అక్కడ ఉన్న దాన్ని మొత్తం ధ్వంసం చేశారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సుమారుగా 2000 కార్టూన్లు, 2000 బాటిల్ కాదు, 2000 కార్టూన్ల నిండా మద్యం నింపినటువంటి బాటిల్స్ ఉన్నాయంటే, వాటితో పాటుగా భారీ స్థాయిలో డ్రమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఊట అది నింపుతారు కదా, సో వాటిని కూడా గుర్తించారంటే వీటన్నిటి నీళ్ళు ప్రొక్లైన్ తీసుకెళ్లి మొత్తం నేలమట్టం చేసి వాటన్నిటిని ధ్వంసం చేసేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు గమనించవచ్చు. సో
هو راح يدوسها. بالموقع معانا عسكري خالد محمود ومعانا نقيب حمد يونس المغري في موقع مصنع الخمر. طبعا التنسيق كان مع نقيب حمد الشتاوي. كويت لو حتى كيس لو نندي تلقى ونات وانتي وكا يدرو برواسي لكي كويت سمجد نايستانو ఉరిశిక్ష ఖరారు చేసింది. ఒకరొచ్చి సుడాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, అతను వచ్చి గతంలో అతని యొక్క మాజీ భార్యని హత్య చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే ఆయన భార్యని హత్య చేసి అదే అపార్ట్మెంట్లో సీక్రెట్గా దాచిపెట్టి దాని తర్వాత అతను కువైట్ నుంచి వారి సొంత దేశానికి అంటే ఈజిప్ట్కి పారిపోవడం జరిగింది. అయితే అతను ఈజిప్ట్కి పారిపోయేటప్పుడు తనతో పాటుగా తన కుమారుడు కుమార్తె ఒకరు వచ్చి 16 సంవత్సరాలు ఒక వచ్చి 17 సంవత్సరాలు వాళ్ళిద్దరిని ఇతరికి తీసుకెళ్ళాడు. కాకపోతే అప్పటికి వాళ్ళ చిన్న కొడుకు గాడు కువైట్లోనే ఉన్నాడంట. అయితే ఆ సమయానికి అతను నర్సరీలో స్కూల్కి వెళ్ళినాడంట. సో ఆ బాబుని తీసుకెళ్ళకుండా పెద్దవాళ్ళిద్దరిని మాత్రం తీసుకుని అతను ఈజిప్ట్కి పారిపోయినట్టు చెప్తున్నారు. అయితే అతని గడ్డ ఇప్పుడు మరణశిక్ష విధించారు. అయితే అతను ఇప్పుడు ఏ విధంగా అంటే ఈజిప్ట్ గవర్నమెంట్ సహకారంతో అతను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉరిశిక్ష వేస్తారా లేదంటే ఏమిటి అనేది గురించి అతను మనకు తెలియదు. మొత్తం మీద ఏంటంటే సుడాన్ దేశానికి సంబంధించిన ఒక పౌరుడికి అలాగే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక పౌరుడికి వాళ్ళిద్దరు గతంలో కువైట్లో ఈ విధంగా హత్యలు చేశారు కాబట్టి వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. కువైట్లో యాపిల్ పే సర్వీసుల్ని ఇవాళ నుంచి అఫీషియల్గా ప్రారంభించారు. గతంలో మనం చెప్పుకున్నాం కదా యాపిల్ పే సర్వీసులను స్టార్టింగ్లో కొద్దిగా ట్రయల్ బేసిస్ కింద స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని మిషన్స్ ద్వారా అనుమతించడం జరిగింది. దాని తర్వాత నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కేనెట్ ద్వారా అనుమతిస్తారని చెప్పేసి. సో ఇవాళ నుంచి అఫీషియల్గా కువైట్లో యాపిల్ పే సర్వీసులని ప్రారంభించారు. సో ఐఓఎస్ కలిగినటువంటి డివైజెస్ ఏవైతే ఉంటాయో అంటే మీ ఐఫోన్ కావచ్చు లేదంటే యాపిల్ వాచ్లు కావచ్చు ఇలాంటి వాటి ద్వారా మీ బ్యాంక్ మీకు కనుక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే దాన్ని మీరు యాపిల్ పే కనుక యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఈ కేనెట్లు కానీ ఏవైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల మనం యాపిల్ పే అనేటువంటిది మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 266.09 రూపాయలకు ఉంది. సో దినార్ రేట్ అనేటువంటిది చాలా బాగుంది. సో దాని కారణం చేత మనకి డబ్బులు అయితే కనుక ఎక్కువగా వస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలు ఉన్నటువంటి సూకల్వతీలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామం బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 100 పెల్సుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర 17 దినార్ల 663 పెల్సుగా ఉంది. సో కువైట్లో ఎక్స్చేంజ్ ధర బాగుంది అలాగే బంగారం ధర కూడా కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ కరెంట్ వాళ్ళకి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అడ్వర్టైజ్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 163 కొత్త కరోనా కేసులు నమోదై 251 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. మరణాలు అయితే కనుక 0. ఇక దేశవ్యాప్తంగా 4345 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి బయాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కుయిట్ వాళ్ళింట్లో పనిచేయడానికి వంట మనిషి కావాలంటారు. 150 నుంచి 164 వరకు జీతం ఉంటుందంట. అలాగే నెలకు ఒక 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కావాలంటే ఆ కామ కూడా మార్చుకుంటారంట. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడం దీనికోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్పి చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళకి వంట పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఒక కుయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు కపిల్ ప్రస్తుతానికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చి వాళ్ళకి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అక్కమ్మ మార్చుకొని వంట పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో కంబది కదా నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో షేక్ ఆయేషా ఇవాళ 4వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మల్లీశ్వరి తిరుమల ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది. పోలిశెట్టి షాన్వి ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. వీరితో పాటుగా షేక్ సమీరా ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియో మరిన్ని అడ్వర్టైజ్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.